సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్ఫై జోన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషన్ను డిస్మిస్ చేయకుండా కేసు విచారణ వాయిదా వేస్తున్నందుకు సంతోషించాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులకు చురకలంటించింది ధర్మాసనం. రాజధాని అమరావతిలోని ఆర్ఫై జోన్లో ఎండ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆర్ఫై జోన్లో ఎండ నిర్మాణంపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని, పేదల ఇళ్ల నిర్మాణం ముడిపడి ఉండటంతో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని పదే పదే అభ్యర్థించారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని రాజధాని అమరావతికి సంబంధించిన కేసని గుర్తు చేసింది. ఈ కేసుతో అమరావతికి సంబంధం లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, రైతుల తరపున న్యాయవాదులు శేషాద్రి నాయుడు, ఉన్నం మురళీధర్, శ్యామ్ దివాన్, కామత్, ఇంద్రనీళ్లు వాదనలు వినిపించారు. ఇది అమరావతికి సంబంధించిన కేసేనని, రాజధానిలో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసును కూడా అమరావతి కేసులతో కలిపి వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే దీనిపై వెంటనే విచారణ జరపాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తరపున న్యాయవాది మరోసారి ఒత్తిడి చేయగా ధర్మాసనం జోక్యం చేసుకుని, మేము ఈ పిటిషన్ను డిస్మిస్ చేయనందుకు సంతోషించండి, వాయిదా మాత్రమే వేస్తున్నామని స్పష్టం చేశారు. మొదట వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేసు వింటామని చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం తర్వాత కేసు విచారణను నవంబర్ 23కు వాయిదా వేసింది. ఇందులో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. కోర్టులో ఈ ఆర్పీ జోన్ విషయంలో స్టే ఇచ్చినా కూడా ఇక్కడ నాకేదో న్యాయం జరగలేదంటూ వారు సుప్రీంకోర్టుకి ఈ రైతులకు వ్యతిరేకంగా వెళ్లడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. రైతు దేశానికి వెన్నెముక అంటూ చెప్తూ ఉంటారు. అలాగే వారి పార్టీలో కూడా రైతులకు ప్రత్యేక స్థానాన్ని కల్పించామని చెప్పుకునేటటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు రైతులకు వ్యతిరేకంగా ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు, ఎవరికి అర్థం కానటువంటి విషయం. అసలు ఇది ఇది ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చే మెలకన కూర్చోవచ్చుగా. ఇది నీ సొంత సొమ్ము కాదు, మేము ఇచ్చిన భూములు. ఈ రాజధాని ప్రాంతంలో మేము రైతులను ఇచ్చాము. ఆల్రెడీ దానికి 8% 9% కేటాయించారు. ఆ టిట్కో ఇల్లు ఉండయి అయి పంచు ముందల అయి కాకుండా సెంటు భూములని ఊరక ఈ దాన్ని మాయమాటలు చెప్పి మేము ఇప్పుడు ఇక్కడ ఉన్న వెనకబడిన తరగతులు అందరం కలిసి ఉంటాం ఇక్కడ. ఇది ఎప్పుడైనా రాజధాని రైతుల విజయం, ఎప్పుడైనా మేము సాధిస్తూనే ఉంటాం. ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ కర్తవ్యం అంటూ మరోసారి వాదనలు వినిపించారు ప్రభుత్వ తరపు న్యాయవాదులు. అయితే ప్రభుత్వ న్యాయవాదుల వాదనలను ధర్మాసనం పట్టించుకోలేదు. నవంబర్ 23వ తేదీకి కేసు వాయిదా వేస్తున్నామని, ఈలోపు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి వారు ఇచ్చిన రిప్లైలపై ప్రభుత్వం రిజైండర్లు వేయాలని సుప్రీంకోర్టు సూచించింది.